Hi friends, welcome to SPD Telugu channel. Irojaithe nenu meeku veg soup noodles chesi chupinchabothunnanu. Veg soup noodles andi chala tasty ga untundi, chala yummy ga untundi. Kids chala ishtapadtaru, compulsory ga try cheyandi friends. First stove on chesi pan pettukoni oil veyali. Next ginger pieces veyali. Ginger baga wash chesi పైన పీల్ తీసేసి కట్ చేసాను ఆ పీసెస్ని వేసాను నెక్స్ట్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి గార్లిక్ కూడా సేమ్ ప్రాసెస్ పీల్ తీసి కట్ చేసాను ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ ఆనియన్ స్లైసెస్ వేసాను కట్ చేసి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేయాలి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ తినని పిల్లలుంటే కంపల్సరీగా ఈ సూప్ చేసి పెట్టండి అన్ని వెజిటేబుల్స్ తింటారు ఇష్టపడి నెక్స్ట్ క్యారెట్ వన్ క్యారెట్ ఫైన్ పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు వన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను ఈ సూప్లో మీకు ఇష్టమైతే కార్న్స్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు మీ ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నెక్స్ట్ నేను లీఫీ వెజిటేబుల్ తీసుకున్నాను ఎనీ లీఫీ వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు వన్ టమాటో చాలా హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్ మనం ఫ్రైడ్ నూడిల్స్ పిల్లలకు అలవాటు చేసే బదులు మనం ఇలాంటి నూడిల్స్ పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు నెక్స్ట్ వన్ పొటాటో పీసెస్ నెక్స్ట్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ షుగర్ 1 టీ స్పూన్ సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి నెక్స్ట్ మనం నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఇప్పి నూడిల్స్ తీసుకున్నాను 2 బార్స్ మీరు ఎన్ని నూడిల్స్ తీసుకోవచ్చు ఇప్పి కానీ ఏమన్నా తీసుకోవచ్చు మీరు మీ ఇష్టం నెక్స్ట్ వాటర్ యాడ్ చేయాలి సూప్ కదా సూప్ నూడిల్స్ కదా అందుకని వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటర్ ఎక్కువ 1 లీటర్ వాటర్ వేసాను నేను నెక్స్ట్ టొమాటో కేచప్ వేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి 5 మినిట్స్ అయింది ఫ్రెండ్స్ చూసారుగా ఎలా బాయిల్ అయిందో ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసి దీనిలో వేసుకోవాలి దానివల్ల థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది సూప్కి నెక్స్ట్ సూప్లోనే మనకి నూడిల్స్లో ఇచ్చిన మసాలా దీంట్లో యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేస్తే యమ్మీ యమ్మీ వెజ్ సూప్ నూడిల్స్ రెడీ టు సర్వ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే